మీరు అడ్డున ఉడుకో కాబట్టి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు నాయకులకి, ఇక్కడికి నిలిచేసిన ఎన్డీఏ నాయకులకి అందరికీ ముందుగా పెనువల్లి గ్రామస్తులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు మనము ఇది 3వ నెల పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మనం ముందుగా అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమర్థవంతంగా ఇవ్వగల నాయకులు అని చెప్పి మనము ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు అది ఆయన రుజువు చేసుకుంటున్నారు. ఎందుకంటే 31వ తేదీ పెన్షన్లు ఇవ్వడం నాకు తెలిసి ఇదే చరిత్రలో మొట్టమొదటిసారి నేను అనుకుంటున్నాను. 1వ తేదీ హాలిడే వస్తే పర్వాలేదు, ఒకరోజు మనకి కలిసి వచ్చింది, 2వ 3వ ఇచ్చుకోవచ్చు అని చెప్పి అనుకున్న ప్రభుత్వాలను మనం చూస్తున్నాం ఇది వరకు. కానీ ఈరోజు 1వ తేదీ హాలిడే వస్తే పేద ప్రజలు ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఎదురు చూస్తుంటారు అని ఒకరోజు ముందుకు తీసుకొచ్చి 31వ తేదీ ఆఫీసర్లను అందరినీ ఒక తాటి మీద నడిపించి నాయకుల్ని అందరికీ చెప్పి 31వ తేదీ మీరు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి ఈరోజు ఇవ్వడం, ఇది నిజంగా గొప్ప విషయం. ఆయనకి మనము చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి, మన ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి నిజంగా మనము ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా మేము పెన్షన్ ఇవ్వడంలో అధికారులు కానీ నాయకులు కానీ అందరూ ప్రతిసారి ప్రతి నెల ఒక్కొక్క గ్రామం ఎంచుకుంటున్నాము. ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే మాకు ప్రతి నెల మళ్ళీ 1వ తేదీ ఎప్పుడు వస్తుందా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వాళ్ళ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే కనుక్కొని వాళ్ళకి ఏమి మనం చేయగలము అనే ఉత్సాహంతో నాయకులందరూ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం, అందుకు అధికారులు సక్రమంగా స్పందించి నాయకులతో కలిసి పనిచేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క, ప్రజల ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రజలకి అందించాలనుకునిందో పేద ప్రజలకి, ఇవన్నీ నాయకుల ద్వారా అధికారుల ద్వారా సక్రమంగా 1వ తేదీ అందడం. అదేవిధంగా నాయకులు అధికారులు ప్రతి ఊర్లలో ఇలాగ తిరిగినప్పుడు వాళ్ళకి ఆ ఊరి సమస్యలు తెలుస్తున్నాయి ముఖ్యంగా. సో ఒకవైపు నాయకులు స్పందిస్తే ఇంకోవైపు చెప్పడానికి అక్కడికక్కడే అధికారులు ఉంటున్నారు కాబట్టి ప్రజలకి ఇది ఎంతో మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంత తెలుసు కదా, 4000. ఈసారి 1వ తేదీ కన్నా ముందు 31వ ఇచ్చేస్తాం, ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి. బాగా చూసుకుంటున్నారా, నిన్న మహేంద్ర వాళ్ళు అడుస్తున్నారా? సరే, అవునా? కుజ్జా కనుగరా ముందు పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 3000 నుంచి 4000 ఇస్తున్నారు కదా పెన్షన్, చూడండి ముందు రోజే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇట్లా ఒకటొకటి చేసుకుంటూ వస్తాం, పెన్షన్లు అన్ని అయిపోతున్నాయి. 4000
డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటికాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.